చిత్తచర్చ జరుగుతుంది, రాష్ట్రం అటుడికి పోతుంది, ఆందోళన జరుగుతుంది. ఈ గుడివాడలో క్యాసినో ఇష్యూని తీసుకురావడం ద్వారా దీన్ని పక్కతో పాటించే ప్రయత్నం చేస్తుందంటారు ప్రభుత్వం. ఇది ఎందుకు చర్చ జరుగుతుంది? అది డౌట్ లేదు, సరే డీటెయిల్ గా చర్చిద్దాం. ఇవాళ కొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఇది ఇంపార్టెంట్. నువ్వు అడిగింది కూడా ఎస్, అసలు ఇష్యూ ఈ మెయిన్ ఇష్యూని ఈ కేసినో కేసినో అని చెప్పి తప్పుదవ ఎస్ ఇవ్వవలసిన దానికన్నా దానికి ఎక్కువ పబ్లిసిటీ ప్రస్తుతం సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ ఎస్పెషల్లీ మా మా పార్టీకి వంతపాడుతున్న సాక్షి అండ్ కంపెనీ, సాక్షి 9 కానీ సాక్షి 10 కానీ సాక్షి N కానీ, ఇవి కొంచెం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మరి కొడాల వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కొన్ని మాటలు వింటే, కొన్ని బూతు మాటలు మరి కాస్త శత్రువుని తిట్టినా కూడా అటువంటి మాటలు మరి గుండెని పిండి వేస్తాయి. సభ్య సమాజంలో అటువంటి మాటలు విన్నందుకు, రాజకీయాల్లో అటువంటి మాటలు వింటున్నందుకు, ఎటువంటి రాజకీయాల్లో మనం ఉన్నాము మరి ఇటువంటి మాటలు కూడా సమర్థిస్తున్న నాయకుల్ని మరి ఏమనాలి, మనుషులు అనాలా, ఇంకొకటి అనాలా అన్న బాధ డెఫినెట్గా వస్తుంది. కానీ ఆ మాటలు కూడా రిపీట్ చేయలేని మాటలు. వెంకటేశ్వరరావు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సమకాలీన రాజకీయాల్లో అత్యంత విలువైన అంటే అత్యంత పేరుగాంచిన ఒక ముఖ్యమైన ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారి గృహానికి సంబంధించి కొన్ని మాటలు నిజంగా బాధ అనిపించింది. ఆ వ్యాఖ్యల్ని అందరూ కూడా తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా కూడా అది ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మాటలు చెప్పి ఖండించలేం మనం, ఉచ్చరించలేం కాబట్టి, బట్ దాన్ని ఖండించాలి. బట్ ఇక్కడ ఒకటి, వెంకటేశ్వరరావు గారు ఆయన ఒకటే మాట అన్నారు చాలా తెలివిగా. నేను కూడా మొన్న చెప్పా అదే మాట, కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఆయన చెప్పింది నా క్యాసినోలో జరగలేదు, నా క్యాసినోలో జరిగితే పెట్రోల్ ఏదో పోసుకుంటాం అన్నారు. ఇప్పుడు అందరూ అంటున్నారు ఆ క్యాసినోలో జరగలేదు, ఆ పక్కన ఉన్న దాంట్లో పక్కన ఉన్న వేరే వాళ్ళ స్థలంలో జరిగిందన్నారు. సో ఆయన ప్రతి మాట ఆచి తూచి బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. నేను అక్కడ లేను అన్నారు ఆయన, అది నిజం. ఎవరో డాన్సులు చేశారో డాన్సులు ఆపండి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పాను అన్నారు, చెప్పండి కూడా. సో హీ హాజ్ అడ్మిటెడ్ దట్ సమ్ పీపుల్ హావ్ డాన్స్డ్ దేర్, కొంతమంది నాట్యకర్తలు నాట్యం చేశారు అని చెప్పారు. అక్కడ నా స్థలంలో జరగలేదు, పక్కన జరిగిందని అన్నారు. సింపుల్గా పోలీస్ ఏం చేయాలి, దే మస్ట్ కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టాలి. సంబంధం లేకుండా ఏ వ్యక్తి గురించి కూడా నేను కులం పేరుతో దూషించకుండా 20 మంది టీవీ ఎదుట నేను మాట్లాడితే ఎవరికో, అది కూడా ఎవరి గురించో నేను అన్నానని అపోహపడి ఇంకెవరో కూడా ఎవరో మనస్తాపం చెందితే చింతలపూర్లో దగ్గరుండి ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టించిన మహానుభావుడు ఉన్న ఈ పోలీసు వ్యవస్థలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చిన్న ఎక్కడో 10 మంది గుమ్మికూడి కోడిపందాలు వేస్తే కోడి నెత్తిపోయే ఎస్ఐలు ఉన్న ఈ వ్యవస్థలో వాళ్ళని తీసుకెళ్లి కోళ్లను కూడా బందీగా చేసి ఎవరో మాట్లాడుతున్నారు. కారణం
కోళ్లను కూడా బందీలుగా చేసి సెల్లో పెడుతున్న వ్యవస్థ ఉన్న ఈ పోలీస్ వ్యవస్థలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టారు ఎవరైనా హీ మస్ట్ ఇన్సిస్ట్ ఆన్ బుకింగ్ ది ఎఫ్ఐఆర్ అండ్ డబ్బు ఎక్కడికి వెళ్ళింది డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరా పెద్ద మనిషి అన్న దాని మీద ఫోకస్ చేయాలి తప్ప ఎంతసేపు కొడాల వెంకటేశ్వరరావు గారి మీద అల్టిమేట్ గా కొడాల వెంకటేశ్వరరావు వేరే తప్పు అనుకోండి వస్తుంది కదా బయటికి కొడాల వెంకటేశ్వరరావు కన్నా ఇంకా పై వ్యక్తులు ఎవరో ఉన్నారనేది చాలా మంది ప్రజల అభిప్రాయం సో నిజంగా జెన్యున్ గా ఎంక్వైరీ జరగకపోతే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆగి యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ యూ విల్ ఆస్క్ ఫర్ అవసరమైతే యూ విల్ ఆస్క్ ఫర్ ఎ సెపరేట్ ఎంక్వైరీ ఎవడు నిజంగా దీన్ని అనుకున్నాడు అసలైన లబ్ధిదారుడు ఎవడు శివుడాజ్ఞ లేకుండా చేమైన కుడుతుందా అనే దాని మీద మనం ఎలా వెళ్ళాలో చూసుకోవాలి మై అప్పీల్ టు ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ మై అప్పీల్ టు ఎందుకంటే ఓకే పొలిటికల్ పార్టీస్ కి అప్పీల్ చేసే స్థాయి నాది కాదు వేరే పార్టీ ఎంపీగా బట్ ఇప్పుడు ప్రధాన సమస్య ఉద్యోగుల సమస్య ఉద్యోగుల మీదకి ఉచ్చుగొలుపుతున్న రాజకీయ వ్యవస్థ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్న ఆలు మగల్లాగా కలిసి ఉండాలి ప్రజలు మనుగడకే ఉద్యోగులు అవసరం ఉద్యోగులకి సకాలంగా జీతాలు రావాలి అంటే ప్రజలు కూడా ఉండాలి వీళ్ళిద్దరి మధ్యన ఆ రిలేషన్ని బ్రేక్ చేసే ప్రక్రియని మనం అడ్డుకోవాలి అడ్డుకుందాం పక్క చూపులు వద్దు ఇక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ స్పీకర్ స్పీకర్ గారికి లెటర్ రాసింది అదే ఉంది మొన్నే చెప్పారు అంటే బండి సంజయ్ గారిది తీసుకున్నారు మీరు ఎందుకు టేకప్ చేయలేదని అన్నారు నిజమే మరి నిన్న కూడా స్పీకర్ గారిని కలవటం జరిగింది ప్రధానమంత్రి గారు ఫంక్షన్ లో స్పీకర్ గారికి నేను చెప్పాను ఒక లెటర్ కూడా ఈ రోజు ఇచ్చాను మీడియాకు కూడా అది రిలీజ్ చేస్తాను మరి త్వరలో ఆ పివి సునీల్ కుమార్ తెలంగాణలో పిలిచినట్టే ఆ పివి సునీల్ కుమార్ ని ఇంకా కొద్దిమంది అధికారులు ఉన్నారు అధికారుల పేర్లు కూడా ఇచ్చాను మరి ప్రత్యక్షంగా పాల్గొన్న సునీల్ కుమార్ ని పిలవాలని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దాకా పిలవకపోవడంలో మరి ముఖ్యమంత్రి పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు మరి నాకు తెలిసిన వార్త నిన్న టీజీ వెంకటేష్ గారు కూడా మరి రాజ్యసభ సభ్యులు కర్నూలులోనో మరి ఎక్కడో ఒక మీటింగ్ లో టీవీలో చూశా ఇన్నాళ్ళు మేమే సహాయం చేశాం వీళ్ళకి మా వల్లనే వీళ్ళు ఇలా ఉన్నారు ఇంకా మేము కూడా సహాయ నిరాకరణ చేయబోతున్నామని చెప్పి ఆయన చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది సో మరి ఇప్పుడు దాకా మరి ఆయన సహకారాలు అంటే వెంకటేష్ గారు అన్నారంటే ఆయన ఒకటి వ్యక్తిది కాదు బీజేపీ తరఫున మాట్లాడారు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ గారు ఉండగా మాట్లాడారు కాబట్టి మరి ఏదో మరి ఇన్నాళ్ళు ఏదో మరి చూసి చూడట్టు వదిలేశారు కావాలి మరి ఇప్పుడు గట్టిగా చూస్తారు కావాలి చూద్దాం మరి ఏం చేస్తారు ఇక మెయిన్ ఇష్యూ చాలా ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ మీద విపరీతంగా గౌరవం పెరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న హైకోర్టు కూడా మందలించింది మెజిస్ట్రేట్స్ ని ఊరికేనాడే పోలీసోడు ఏ కేసు పడితే ఆ కేసు తీసుకొస్తే ఆ పోలీసోడు తీసుకొచ్చిన దాన్ని గుడ్డిగా లాకప్ లో ఈకండ్రా బాబు అని చెప్పి హైకోర్టు సూచన చేయడం జరిగింది మరి హైకోర్టు సూచన మేరకు ఆల్ అదర్వైజ్ విచక్షణ మేరకు మరి ఒక ఫనీ అని ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెడితే దేశ ద్రోహం కేసు 24 గంటల్లో మరి ఎవరో ఎస్పీ గారంట రాధికా గారు ఎవరో సమ్ లేడీ ఆవిడ చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా కలత చెంది ప్రెస్ మీట్ పెట్టి వీటిని పట్టేశాం ఇంకా వీడి వెనకాల ఎవరెవరెవరెవరెవరు ఉన్నారో కూడా అందరినీ పట్టేస్తాం అని చెప్పి 124A మరి గతంలో మహాత్మా గాంధీ గారి మీద బాలగంగాధర తిలక్ గారి మీద బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది ఈ మధ్యకాలంలో మళ్ళీ మన ఆంధ్రదేశంలో అది పాపులర్ అయింది మరి పెద్దలు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అండదండలతో మరి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ నా మీద పెట్టిన కేసు నన్ను దారుణంగా కస్టడీలో టార్చర్ పెట్టిన కేసు సరే గుంటూరు సూపరింటెండెంట్ పాపం మరి పాపం ఆవిడ చాలా కప్పుపుచ్చాలని చెప్పి చూసింది.